హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్ ఎలా అంత నేను మీ శివలక్ష్మి అండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి నేను మీకు మంచి వేడి వేడిగా ఆలు బజ్జీ ఎలా ఉంటుందో చేసి చూపించాలనుకుంటున్నానండి ఇప్పుడు అసలే రైనీ సీజన్ కదా ఈ టైంలో ఇలాంటివి చాలా టేస్టీ అనిపిస్తాయండి కానీ ముందుగా మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఆలు బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఆలు అండి రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఉంచుకున్నాను నెక్స్ట్ శనగపిండి బియ్యం పిండి కొంచెం గరం మసాలా అండి ఇంట్లో తయారు చేసుకున్నది సాల్ట్ కారం వాటర్ నేను ముందుగానే ఆయిల్ని హీట్ చేసుకొని ఉంచుకున్నానండి సిమ్లో ఉంచుకున్నాను ఇప్పుడు శనగపిండి బ్యాటర్ కలుపుకుందామండి ముందు బ్యాటర్కి కావాల్సిన పదార్థాలు శనగపిండి తీసుకున్నానండి తర్వాత కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వలన పై లేయర్ అనేది కొంచెం క్రంచి క్రంచిగా ఉంటుంది బాగుంటుందండి చాలా బాగుంటుంది కొంచెం గరం మసాలా అండి జస్ట్ ఫ్లేవర్ పర్పస్ అంతే ఎక్కువ యాడ్ చేయట్లేదు చాలా తక్కువగా అది కూడా ఏ ప్యాకెట్స్ నుంచో స్పైసెస్ తెచ్చింది కాదండి మనం ఇంట్లో తయారు చేసుకున్నది టేస్ట్కి సరిపడగా సాల్ట్ కొంచెం కారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని వాటర్ కలుపుకొని బ్యాటర్ మరీ లూజ్గా ఉండకూడదు అంటే అది ఆలుది ఎప్పుడైతే మనం డిప్ చేస్తామో దానికి పూర్తిగా కోటింగ్ అయ్యేలాగా దానికి అంటుకునే విధంగా ఆ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఎక్కడ కూడా పిండి ఉండలు కట్టినట్లుగా కానీ లమ్స్ లాగా ఉండడం అలా లేకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి నెక్స్ట్ వాటర్ని అంతా తీసేసానండి ఓన్లీ ఆలు ఉంటాయి కదా ఆ ఆలుని ఇందులోకి డిప్ చేసుకున్నా ఒక్కొక్కటి ఆయిల్ ముందే హీట్ చేసుకోవాలని చెప్పాను కదండీ ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా వన్ బై వన్ కొంచెం ఒక్కొక్క సెకండ్ ఆగి యాడ్ చేసుకోండి ఒకదాని మీద ఒకటి వేస్తే అంటుకుంటాయండి ఒకదానికొకటి అప్పుడు సరిగ్గా టెక్స్చర్ కానీ చూడడానికి కూడా అంత బాగా అనిపించకపోవచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుని పేపర్ టవల్ పేపర్ నాప్కిన్స్ ఉంటాయి కదండి ఆ టవల్ మీద డీప్ ఫ్రై చేసుకున్న ఆలు బజ్జీ హై ఫ్లేమ్లో ఉండంగానే ఏ డీప్ ఫ్రై అయినా సరే హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి లో ఫ్లేమ్లో సిమ్లో కానీ పెట్టి తీయకూడదు అప్పుడు ఆయిల్ పీల్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ మనం ఇందులో బియ్యం పిండి వేసాం కాబట్టి ఆయిల్ కూడా పీలలేదండి చాలా బాగుంది చూసారు కదండీ టేస్టీ టేస్టీ ఆలు బజ్జీ రెడీ చాలా బాగుంటుందండి సాస్తో తినచ్చు కొంతమంది దాంట్లో కొంచెం ఉప్పు కారం ఉల్లిపాయలు నిమ్మరసం కూడా పిండుకొని వాటితో తింటారు ఇంకా చాలా బాగుంటుంది మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ